హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎడిటింగ్ ఏంటంటే మన న్యాచురల్గా దిగిన ఫోటోనైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా రిమూవ్ చేయాలి. మళ్ళీ ఈ ఫేస్ అయితే రెడ్ ఉంది, ఏ విధంగా అయితే వైట్ చేయాలి అని ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే ఈ ఫోటో అయితే డిఎస్ఎల్ఆర్లో దిగిన ఫోటో, అయినా అంతగా బాగాలేదు చూడండి. దీన్ని ఏ విధంగా అయితే మంచి ఎడిట్ చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్, స్టార్ట్ యువర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎడిట్ చేద్దాం అనుకున్న ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెండ్ మీద అయితే క్లిక్ చేయండి. స్నాప్సీడ్లో అయితే షేర్ చేయండి. స్నాప్సీడ్లో వచ్చిన తర్వాత ఇక్కడ టూల్స్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ టూన్ ఇమేజ్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. వీడియోని అయితే కొంచెం ఫాస్ట్ చేసి ఏదేం తెచ్చినో కొంచెం లాస్ట్కి చూపిస్తాం మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ బ్రైట్నెస్ వచ్చేసి -12, కాంట్రాస్ట్ వచ్చేసి 0, సాచ్యురేషన్ 0, ఆంబియన్స్ అయితే +7, హైలైట్స్ -2, షాడోస్ +17, వార్మెత్ +19 అయితే ఇచ్చిన. మీ ఫోటోకి కావాల్సినంత అయితే ఇవ్వండి. ఇది నేను ప్రతి వీడియోలో చెప్తున్నా, ఎందుకంటే ఈ ఫోటో చాలా బ్లాక్ ఉంటే ఇక్కడ హైలైట్స్ పెంచాలి. మీకు చూపిస్తే చూడండి, హైలైట్స్ పెంచితే మొత్తం ఫోటోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఫోటో మొత్తం వైట్ అవుతుంది, వైట్ అయితే హైలైట్ అవుతుంది. చూడండి, అలా మీ ఫోటో కావాల్సినంత అయితే అడ్జస్ట్ చేయండి, ఇంత సరిపోతుంది. ఓకే, ఇక్కడ రైట్ క్లిక్ మీద అయితే క్లిక్ చేయండి. మళ్ళా టూల్స్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇక్కడ డీటెయిల్స్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. స్ట్రక్చర్ అయితే పెంచండి ఫ్రెండ్స్, సారీ స్ట్రక్చర్ అయితే డౌన్ చేయండి. మీ ఫోటో కావాల్సినంత అయితే డౌన్ చేయండి, +7. ఓకే, ఈ ఫోటోకి సరిపోతుంది. రైట్ క్లిక్ మీద అయితే క్లిక్ చేయండి. మళ్ళీ టూల్స్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్టివ్ అని మీకు టూల్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మన ఫేస్ మీద అయితే ఇలా సింగిల్ టిక్ చేయండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది. దీన్ని ఇలా జూమ్ అవుట్, రెండు వేళ్ళతోటి ఇలా జూమ్ అవుట్ చేయండి. ఫేస్ కావాల్సినంత అయితే అడ్జస్ట్ చేయండి. ఈ బ్రైట్నెస్ అయితే పెంచండి. కాంట్రాస్ట్ అయితే డౌన్ చేయండి. మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. మళ్ళీ హ్యాండ్స్ దగ్గర క్లిక్ చేయండి. మళ్ళీ హ్యాండ్స్కి సరిపోయేంత అయితే జూమ్ అవుట్ చేయండి, బ్రైట్నెస్ పెంచండి, కాంట్రాస్ట్ డౌన్ చేయండి. ఓకే, రైట్ క్లిక్ మీద అయితే క్లిక్ చేయండి. ఇది మన ఆఫ్టర్ ఫోటో ఫ్రెండ్స్, ఇది బిఫోర్ ఫోటో. స్నాప్సీడ్ అయితే ఎడిటింగ్ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ షేర్ ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ స్కెచ్ బుక్ అనే మీకు యాప్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. స్కెచ్ బుక్లో ఫోటో వచ్చిన తర్వాత ఇక్కడ మీకు రింగ్ పక్కన రైట్ సైడ్లో ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ పైన డూప్లికేట్ ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, ఫోటో డూప్లికేట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ రింగ్ లెఫ్ట్ సైడ్ మీకు ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇందులో మీకు స్మర్జ్ టూల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇలా స్క్రోల్ చేయండి. ఇక్కడ స్మర్జ్ టూల్స్ అని కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇందులో 7th బ్రష్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత అయితే ఇక రైట్ సైడ్ ఒకసారి స్క్రోల్ చేయండి. ఇందులో మీకు సైజు, ఫ్లో, స్ట్రెంగ్త్ అని మూడు ఆప్షన్ కనిపిస్తాయి. ఫ్లో స్ట్రెంగ్త్ అయితే మినిమం 10 లోపు అయితే ఉంచుకోండి, ఎందుకంటే మరొక అయితే ఫోటో అంత బాగా కనిపించదు. సైజ్ అయితే మీకు కావాల్సినంత అయితే పెంచుకోవచ్చు. ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, ఫోటోని జూమ్ చేయండి. జూమ్ చేసి ఫేస్ మీద ఇలా అనండి ఫ్రెండ్స్, చూడండి ఫోటో అయితే వైట్ అవుతుంది మీకు కనిపిస్తుంది.
ఫ్రెండ్స్ ఎడిటింగ్ అయితే అయిపోయింది, ఫేస్ స్మూత్ అయితే అయిపోయింది. ఈ హ్యాండ్ దగ్గర అయితే బ్లాక్ ఉంది చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఏ విధంగా రిమూవ్ చేయాలంటే దీన్ని స్నాప్సీల్ అయితే షేర్ చేయండి. ఇక్కడ 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తాయి మీకు, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ షేర్ అని అయితే మీకు ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అదర్స్ అని సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు యాప్స్ కనిపిస్తాయి, ఇలా స్నాప్సీల్ అయితే షేర్ చేయండి. ఇక్కడ సెలెక్టివ్ టూల్ అని మీకు కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ హ్యాండ్ దగ్గర బ్లాక్ ఉంది కదా, ఇక్కడ ఒకసారి క్లిక్ చేయండి. హ్యాండ్ కావాల్సినంత అడ్జస్ట్ చేయండి, బ్రైట్నెస్ ఇలా పెంచండి. కొంచెం దీన్ని కావాలనుకుంటే మనం అటు జరుపుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం కింద అని పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్, ఎంత అయితే వైట్ అయిపోయిందో. ఓకే, ఇక్కడ రైట్ క్లిక్ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాలి కాబట్టి మన దగ్గర పిక్సార్ట్ అనే యాప్ కావాలి. స్టోర్లో వెళ్ళి పిక్సార్ట్ అని సర్చ్ చేయండి, వస్తాయి. లేకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చిన, కావాలంటే ఆడికి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడైతే షేర్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ షేర్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీకు పిక్సార్ట్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, పిక్సార్ట్ అయితే వచ్చింది. ఇందులో బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా రిమూవ్ చేయాలంటే సింపుల్గా ఇక్కడ మీకు ఆప్షన్ కనిపిస్తుంది, కట్అవుట్ అని మీకు ఇక్కడ కత్తెర లాంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ అని కనిపిస్తుంది, అవుట్లైన్ కనిపిస్తుంది. సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ పర్సన్ అని కనిపిస్తుంది, దీని మీద అయితే క్లిక్ చేయండి. చూడండి మొత్తం అయితే సెలెక్ట్ అయిపోయిండు, ఫోటో అయితే మొత్తం సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ ప్రీవ్యూ అని మీకు ఆప్షన్ కనిపిస్తుంది ఎరేజర్ పక్కన, దీని మీద క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ అంత నీట్గా లేదు కాబట్టి మనం ఎరేజర్ మీద క్లిక్ చేసి ఈ పక్కన ఉన్న దాన్ని అయితే ఎరేజ్ చేయండి. నేను కొంచెం ఫాస్ట్గా చేస్తా, ఎరేజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఫోటోని ఇలా జూమ్ చేసి ఇక్కడ సైడ్స్ మొత్తం ఇలా రిమూవ్ చేయండి బ్యాక్గ్రౌండ్. ఓకే గాయ్స్, ఎడిటింగ్ అయిపోయింది కదా, సింపుల్గా సేవ్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం రిమూవ్ చేసేసా, రిమూవ్ అయితే అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోయింది. ఇక్కడ ఫిట్ అని మీకు ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. ఈ ఫిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ అని 4th ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ అయితే ఇందులో సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ మీ దగ్గర లేకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఫోటోని అయితే బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు అడ్జస్ట్ చేయండి. ఇలా అడ్జస్ట్ చేయండి, అవసరం లేదు. ఇక్కడ షాడోస్ అని పక్క కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ బ్రర్ అయితే నేను ఏమంత ఇవ్వడం లేదు. ఇక్కడ ఒపాసిటీ అని కనిపిస్తుంది, షాడో అయితే యాడ్ చేద్దాం కాబట్టి రియల్గా ఆడ నిలబడినట్టే అనిపిస్తుంది. షాడో యాడ్ చేస్తే ఒపాసిటీ అయితే ఇవ్వండి, పొజిషన్ షాడో పొజిషన్ ఇలా వెనుక వెళ్ళేటట్టు ఇవ్వండి. ఇలా అడ్జస్ట్ చేయండి పొజిషన్, షాడో పొజిషన్ అయితే. కలర్ వచ్చేసి బాగా బ్లాక్ కావాలనుకుంటే ఒపాసిటీ పెంచండి, నార్మల్గా కావాలనుకుంటే ఒపాసిటీ తగ్గివ్వండి. మీకు షాడో బ్లర్ కావాలనిపిస్తుంది, బ్లర్ని పెంచండి, వద్దు అనుకుంటే పెంచకండి. ఇక్కడ పోయడానికి ఇది షాడో లెఫ్ట్ సైడ్ కావాలా రైట్ సైడ్ కావాలా మీకు ఎటు సైడ్ కావాలా మీ ఇష్టం, అటు సైడ్ పెట్టుకోండి. ఇది కింద షాడో పైకి మరి కిందికి వెళ్తుంది, మీ ఫోటో కావాల్సినైతే ఇలా ఇవ్వండి. నేనైతే బ్యాక్ ఇస్తా, బ్యాక్ అయితే నేను చాలా బాగుంటుంది. ఇక్కడ మనం షాడో ఇవ్వడం వల్ల రియల్గా ఆడ
మనం నిలబడినట్టే కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ రైట్ క్లిక్, ఇప్పుడు మన ఎడిటింగ్ అయితే అయిపోయింది. ఓకే, ఇక్కడ రైట్ క్లిక్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ పైన రైట్ క్లిక్ కనిపిస్తుంది, దీని మీద అయితే క్లిక్ చేయండి. దీన్ని ఏ విధంగా అయితే గ్యాలరీలో సేవ్ చేయాలంటే ఇక్కడ మీకు పైన డౌన్లోడ్ సింబల్ ఒకటి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. సేవ్డ్ యువర్ ఫోటో గ్యాలరీ అని కనిపిస్తుంది, గ్యాలరీలో అయితే సేవ్ అయిపోయింది. ఒకసారి నేను మీకు గ్యాలరీలో వెళ్ళి చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, గ్యాలరీలో అయితే సేవ్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ దగ్గర చాలా మంచి ఫొటోస్ ఉన్నాయి కానీ ఎడిటింగ్ ఏ విధంగా చేయాలో తెలియడం లేదా? అయితే ఏం లేదు, నేను కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి నన్ను ఫాలో చేయండి. అందులో మీ ఫోటో డాక్యుమెంట్స్లో పెట్టి నాకు మెసేజ్ పెట్టండి, నేను తప్పకుండా మీకు ఎడిటింగ్ చేసి పంపుతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.